ఓ పక్క అవుతూ ఉంటాయి ఇలాంటి స్నాక్స్ ఓ పక్క తింటూ ఉంటే అది లోపల ఇది తినేయాలన్నమాట. అది ఆ తింటేనే మనకి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అసలు ఓ పక్క అక్కడ వేస్తుంటే ఓ పక్క తీసుకొని తింటుంటారు, అది ఎంతో బాగుంటుంది. ఇలా ఎంత మంది చేస్తారనేది నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. మేమైతే ఓ పక్క అవుతూ ఉంటే మళ్ళీ నేను కుక్ చేస్తుంటే చేయను ఎప్పుడు కూడా, నేను కుకింగ్ అంతా అయిపోయాక పెట్టి తింటాను. కానీ ఇది వరకు మా అమ్మ చేసేటప్పుడైనా ఇప్పుడు ఈ అమ్మ చేసేటప్పుడైనా అక్కడ చేస్తుంటే తినాలి అనే మనకి ఎక్కువ అయిపోతుంది. సో తిని ఇప్పుడే టేస్ట్ చెప్తాను, వీడియో లాస్ట్ లో కూడా కాదు. జస్ట్ వెయిట్, తిని మనం తింటా చేసుకోవచ్చు. బాగు చాలా బాగుంది అంట, కారం జరిపోయింది కదా. చేతో తీసుకోండి ఆంటీ, పర్లేదు బాగుంది. నోట్ల నుంచి మాటలు కూడా రావడం లేదు నాకు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం చేయబోయే స్పెషల్ ఏంటి అంటే ఆనియన్ పకోడీ. దీంట్లో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? చాలా మందికి పకోడీ చేసే విధానం ప్రాపర్ గా తెలియక మనకి ఇంట్లో చేస్తే ప్రాపర్ గా రాదు అనే ఒక ఇల్యూజన్ తో బయట తెచ్చుకుంటూ ఉంటారు. అంటే అక్కడ బయట అన్ని చోట్ల బాగుంటుంది, అన్ని చోట్ల బాగుండదు అని నేను అన్ను. కానీ ఆయిల్స్ అనేవి కొంచెం డిఫర్ అవుతూ ఉంటాయి ఖచ్చితంగా. అది మనకి హెల్త్ రీత్యా ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంట్లో చేసుకునే పకోడీ ఎంత సింపుల్ గా చేసుకోవచ్చు, ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది మనం జయంతి ఆంటీ మాటల్లో విని తెలుసుకుందాం. ఏంటంటే పకోడీ ఇంట్లో చేయడం చాలా తేలిక అంటారా? ఇప్పుడు ఫస్ట్ కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, ఒక స్పూన్ బియ్యం పిండి, కరేపాకు ఒక స్పూన్, మిరప్పొడి, ఓమం పొడి, ఉప్పు ఒక స్పూన్ అంతే. ఓకే అండి, దాని నేస్తున్నాను. ఇది సుమారు ఎన్ని ఎర్రగడ్డలు ఉన్నాయండి? ఇది 5 ఎర్రగడ్డలు వేసా. ఎర్రగడ్డలు ఉంటాయి మీడియం సైజ్, అంటే మీడియం సైజ్. ఇంత పచ్చిమిర్చి వేసినాను. ఓకే, తర్వాత ఒక స్పూన్ కారం. ఓకే, కొంచెం కరేపాకు, రెండు మూడు రెమ్మలు, ఒక రెండు మూడు రెమ్మలు. ఓకే, ఒక స్పూన్ వచ్చి బియ్యం పిండి. చాలా అంటే కొంచెమే బియ్యం పిండి చాలు, సరిపోతుంది. మరి ఎక్కువ కరకరలు ఉంటుంది కదా అందుకని. సాల్ట్, తగినంత ఉప్పు, తగినంత కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు. ఓమం వచ్చి చిన్న స్పూన్ తీసి ఒక హాఫ్, ఎక్కువ వేస్తే కూడా హాఫ్ కన్నా తక్కువే, హాఫ్ కన్నా తక్కువే. పిండి ఇది 1/2 కిలో పిండి ఉంటుంది. ఇది కలుపుకుంటా మనం పిండి వేసుకోవాలి. దీంట్లో కొంచెం 1 రవ్వ 2 స్పూన్లు నూనె కాసి పోసేస్తే బాగా వస్తుంది. అవసరం అయితేనే, లేకపోతే ఏబుల్ నీళ్ళు క్రిస్పీనెస్ మిస్ అయిపోతుంది. లేకపోతే ఇంకా వేయాలి పిండి, ఇంకా పడుతుంది. దీంట్లో కొంచెం నూనె కాసి పోస్తాను. అంత ఆయిల్ సరిపోతుందా అండి? చాలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటుందండి ఆయిల్, అది సరిపోతుంది. అది బాగా హీట్ అవ్వాలి, హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత తీసి కలిపేయడమే, ఇంకా తీసి కలిపేయడం. కలిపోయింది అండి నూనె, కాగింది. ఓకే, ఆ
అలా చేయబెట్టేస్తే కాలదా ఆంటీ? కాలదు, అంతే ఉన్నాయి కదా. ఇంకా కొంచెం పిండి పట్టాలి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికి హాఫ్ కేజీ పట్టిందండి, కాల్ కేజీ పట్టింది ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు సారీ 250 గ్రామ్స్ పిండి అయితే పట్టింది, పడుతూ ఉంది. చూద్దాం మనం ఫైనల్ గా ఏం పడుతుంది. కొంచెం నీళ్ళు వేస్తాము. చూడండి, బాణం సగం వరకు పోసుకోండి ఎప్పుడు కూడా ఆయిల్, ఎందుకంటే మళ్ళా ఇది పల్లి నూనె నేనేసేది కుంగిపోతుంది, అందుకని ఈ ఆయిల్ అనేది హాఫ్ ఆఫ్ ది బాణం కి వేసుకుంటే సరిపోతుంది. ఇది చూడు, ఒక రవ్వ తీసుకో. ఇది చూడు, ఇప్పుడు ఎప్పుడు కూడా అది కలిపే ముందే మనం ఆయిల్ అనేది పెట్టేసుకున్నామంటే ప్యారలల్ గా అది కలపడము హీట్ అవ్వడం రెండు ఒకసారి జరిగిపోతుంది, మనకు ఆయిల్ అనేది కూడా రెడీ అయిపోతుంది, లేట్ అవ్వకుండా ఉంటుంది వంట. దీనివల్ల ఇది ఒక జస్ట్ టిప్, అది నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ప్యారలల్ గా సైమల్టేనియస్ గా వర్క్స్ అయితే మనకి వంట అనేది ఇప్పుడు ఫాస్ట్ గా అయిపోతుంది. వంట అంటే మనం ఏ వంట చేసినా కూడా. కాగిపోయింది, ఇప్పుడు వేస్తాం. అవునులేండి, నేను ఇందాక చెప్పాను కదండి పొంగుతుంది అని, అందుకని మనం సగం బాణాలకే పోసుకోవాలి. పొంగుతుంది కానీ మీకైతే ఇంట్లో చేసుకునే పకోడీకి బయట చేసుకునే పకోడీకి చాలా ఉంటుందండి. ఖచ్చితంగా ఇంట్లో చేసుకునే దానికి వచ్చే టేస్ట్ మీకు ఖచ్చితంగా బయట రాదు, ఎందుకు అంటే వాళ్ళు కాచి కాచి కాచిన ఆయిల్ వాడతారు కాబట్టి అంత టేస్ట్ రాదు. మనం ఇంట్లో చేసుకొని ఒక నలుగురు వచ్చినప్పుడు ఒక కేజీ పకోడీ చేసినా తింటూ ఉంటే అది ఎలా అయిపోతాయి కూడా తెలియదు మనకి, అందుకని ఇంట్లో పకోడీ చేయడానికి ప్రిఫర్ చేస్తే మనకు ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది. ఒకసారి చేసి చూడండి తప్పకుండా. టైం లేదు అనుకున్నప్పుడు బయట వెళ్ళండి గుడ్డు. ఇంకా ఇట్లా తీసుకోవాలి, ఎర్రంగా వచ్చేదాకి తీసుకుంటే గోల్డెన్ కలర్ వస్తే ఉంటది. ఏం కాదు, అట్ట కలర్ వచ్చి రాగానే తీసేస్తే పచ్చిగా ఉంటుంది. అది వాము అన్ని వేసాం కాబట్టి బాగా అరుగుదలు కూడా బాగా అయిపోతుంది. ఏం కాదు, ఇంకో బ్యాచ్ కూడా అలాగే వేసుకోవాలండి. అలాగే వేసుకుంటున్నాము. ఇప్పుడు ఎప్పుడు కూడా ఓ పక్క అవుతూ ఉంటాయి ఇలాంటి స్నాక్స్, ఓ పక్క తింటూ ఉంటే అయిపోయే లోపల ఇది తినేయాలన్నమాట. ఆ తింటేనే మనకి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అసలు ఓ పక్క అక్కడ వేస్తుంటే ఓ పక్క తీసుకొని తింటుంటా, అది ఎంతో బాగుంటుంది. ఇలా ఎంత మంది చేస్తారనేది నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. మేమైతే ఓ పక్క అవుతూ ఉంటే మళ్ళీ నేను కుక్ చేస్తుంటే చేయను ఎప్పుడు కూడా, నేను కుకింగ్ అంతా అయిపోయాక పెట్టి తింటాను. కానీ
ఇది వరకు మా అమ్మ చేసేటప్పుడైనా ఇప్పుడు ఈ అమ్మ చేసేటప్పుడైనా అక్కడ చేస్తుంటే తినాలి అనే మనకి ఎక్కువ అయిపోతుంది. సో తిని ఇప్పుడే టేస్ట్ చెప్తాను, వీడియో లాస్ట్ లో కూడా కాదు, జస్ట్ వెయిట్. తిని మనం తింటా చేసుకోవచ్చు బాబు. చాలా బాగుంది అంట, కారం కూడా జరిపోయింది కదా. చేతో తీసుకోండి ఆంటీ. పర్లేదు బాగుంది. నోట్లో నుంచి మాటలు కూడా రావడం లేదు నాకు. నేను ఎక్కడ నిలబడ్డా ఇట్టే తింటూ ఇవి అయిపోతాయి. ఇంకా సూపర్ ఉంది నిజంగా. అంటే చాలా సంవత్సరాలు అయింది బేసిక్ గా ఇంటి పకోడా తిని కదా అంటే అసలు అన్ని ఉప్పు అంతా సరిపోయింది. అదే ఈ పకోడాని మళ్ళీ పాలకూరతో చేసుకోవచ్చు, క్యాబేజ్ తో చేయచ్చు. అది కాలీఫ్లవర్ ఉంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. గోబీ కంటే సాక్స్ పోస్తారు కదా, దీనికి ఏం సాక్స్ ఇట్లాగా చేసుకుంటే చాలు కరకరలాడుతా ఉంటది. అట్లా అంటే వడల్లో మనకి మునగాకుతో చేసుకోవాలి. మునగాకు వడలు వస్తాయండి మీకు. ఇంకా నేనైతే చెప్తున్నాను కదా అక్కడ నిలబెడితే ఇంకా నేను మొత్తం తినేస్తాను, ప్రస్తుతం డైట్ మీద ఉన్నాను అనే ఉద్దేశంతో నేను పక్కకు వచ్చేసాను. నాకు ఇంకా అక్కడ నిలబడి తినాలనిపిస్తూనే ఉంది. నోటి మీద ఫ్లేవర్స్ ఆడుతున్నాయి ఇప్పుడు కూడా. పిల్లకాయలకి కూడా ఏదో చేస్తారు, అది ఆకుపేరు రావడం వల్ల నాకు జలుబుకి పోస్తారు కదా. ఒక కప్రెల్ రాకు ఉంది కదా, అంటారు కదండి మనకి ఇళ్లలో కుండీల్లో పెంచుకుంటారు. ఆకు కూడా వాటరీ వాటరీ ఉంటుంది కొంచెం. దాని కూడా మనం బజ్జీల లాగా చేసుకోవచ్చు, తీసి వేసుకోవచ్చు. చెనక్కిండి పిల్లకాయలు సెకండ్ బ్యాచ్ కూడా మనకి సగం అవుతూ ఉందండి. అంటే పకోడీ ఒక 1 వీక్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అండి, కానీ అక్కడ వేస్తూ పక్కన తింటూ ఉంటే మాత్రం నేను ఇందాక చెప్పినట్టు సూపర్ ఉంటుంది అనమాట. అంటే వేడికి ఆ కారంకి ఆనియన్ ఫ్లేవర్ కి ఇంకా ఎవరైనా వచ్చినా కానీ మనం ఇది పెట్టి తినే లోపలికి మళ్ళీ ఇంకో ఇదే చేయొచ్చు కదా. అంటే ఏందో అనుకున్నారు తెలియని వాళ్ళకి, మామూలుగా ఇలా బ్యాచెస్ ని తెలుగులో వాయా అనుకుంటారు. అంటే సడన్ గా గెస్ట్ వచ్చారు అంటే శనగపిండి మనకి యూజువల్ గా ఇంట్లో ఉంటూనే ఉంటుందండి. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 10 to 15 minutes ఇంకా అయిపోయిందండి, వేగిపోయాయి. ఒకసారి అది చూడండి, వేగిపోయాయి మనకి అవి కూడా. మాట్లాడుతుండగానే వేగిపోయాయి. ఇంకా ఇప్పుడు అలాగే ఇంకొక బ్యాచ్ కూడా వేద్దాము. ఇంకొక వాయి కూడా వేసాను, ఇది అయిపోతుంది. దీంట్లో లాస్ట్ ఇంకా అయిపోతుంది. ఇది ఇంట్లో మీరు చేసుకోవాలంటే ఈజీయే. ఇదేం మేమేం పెద్ద ఇది ఏం కాదు. ఇది అన్ని ఇంట్లో ఉండేటియే కాబట్టి చేసుకోవచ్చు. ఎట్లా ఆదివారం ఇంట్లో ఉంటారు కాబట్టి చేసుకోవచ్చు. వీకెండ్స్ అట్లా టీ టైం స్నాక్ గా సాస్ తో కూడా బాగుంటుంది కదా అంటే, టమాటా కేచప్ తో పెట్టుకొని తినొచ్చు పిల్లలకి పెట్టేటప్పుడు. సో గైస్ చూసారు కదండి, ఇవాళ స్పెషల్ ఆనియన్ పకోడా. ఇట్లే ఆనియన్ తో పాటు జీడిపప్పు పకోడా చేసుకోవచ్చు కదా. క్యాబేజ్, పాలకూర, అవన్నీ పాలకూర తింటే ఇంకా మంచిది. బేర్చెనకాయల పప్పు కూడా వేసుకోవచ్చు దీంట్లో, దాని ఏం లేదు. మనం ఫ్యూచర్ లో వీడియోస్ లో అన్ని రకాల పకోడీలు చూపిద్దాం మనము. సో గైస్ చూసారు కదండి, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మనకి ఇందాక చెప్పినట్టు అర్జెంట్ గా బంధువులు వచ్చారు, స్నాక్స్ కి ఏమీ లేదు అనుకున్నప్పుడు 10-15 నిమిషాల్లో అయిపోతుంది. సో గైస్ ఇదండి ఇవాళ్ళ వీడియో. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ దేర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్.